మనిషి ప్రాణాలను నిలిపే రక్తం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అందక చనిపోతున్న వారి సంఖ్య చాలానే ఉంటుందని, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి తమ బంధుత్వాలు లేకున్నా తమ రక్తాన్ని పంచి సమాజానికి సేవ చేస్తున్న వారే ప్రాణదాతలుగా నిలుస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం కుసలాపురం గ్రామానికి చెందిన అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలోని శాంతి నగర్ కాలనీలో కళింగ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో మానవుని శరీరంలో కొన్ని అవయవాలను కృత్రిమంగా తయారు చేసి ప్రాణాలు నిలిపే అవకాశాలు ఉన్నాయని, కానీ కోట్లు ఖర్చు చేసినా కృత్రిమంగా తయారు చేయలేనిది రక్తం మాత్రమేనని తెలిపారు. క్షతగాత్రులు ప్రాణాలను కాపాడటానికి అవసరమైన రక్తాన్ని దాతల నుంచి మాత్రమే సేకరించగలమని చెప్పారు. రక్తదానం చేయడాన్ని బాధ్యతగా భావించాలని, ముఖ్యంగా 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగి ఉండి 50 కేజీల బరువుకు మించి ఉన్నవారు రక్తదానం చేయవచ్చునని, గతంతో పోల్చితే రక్తదాతల సంఖ్య పెరిగినప్పటికీ అంతకు మించి రక్తం వినియోగం పెరిగిందని తెలిపారు. కళింగ జాతి పెద్దలు డాక్టర్ పి సూర్యం, డాక్టర్ బడన దేవభూషణ్ రావులు మాట్లాడుతూ, అక్షయ స్వచ్ఛంద సేవా సమితి అనాథలకు అన్నదానం, దుప్పట్లు పంపిణీ, ప్రకృతి విపత్తుల సమయంలో స్వచ్ఛందంగా స్పందించి సేవలు అందించడంలో గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, పైడి సాంబమూర్తి, అక్షయ స్వచ్ఛంద సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలరావు గారు, అలాగే యాత్ర అంత్య యాత్ర సంఘం అధ్యక్షుడు డాక్టర్ సూర్య గారు, అలాగే శ్రీరామూర్తి జిల్లా గౌరవ నాయకులు గారు, మనోజ్ గారు, సార్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది మంచి కార్యక్రమం. యువత మా ముందుకు వచ్చి ఇటువంటి సేవా సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించాలని అభినందనీయం. ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని నేను ఆకాంక్షిస్తూ, దానికోసం నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, నేను మార్నింగ్ వచ్చి నైట్ వరకు చాలా సైలెన్స్ కోసం చాలా ప్లెజెంట్ ఉంటుందని తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి.